వృషికరాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. వేరే సన్నిహితుల దగ్గర డబ్బులు తీసుకొని సర్దుబాటు చేయగలుగుతారు. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించి మీ ప్రమేయం లేకుండా ఖర్చులన్నీ భరించే బాధ్యత మీ సహోదర వర్గం సహోదరి వర్గం తీసుకోవడం జరుగుతుంది. అందుకని కేవలం ఆ పెళ్లిపెట్టు మీద కూర్చొని ఆ కార్యక్రమాన్ని జరిపించడం వరకే మీ బాధ్యత. ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఓ విధంగా మనం ఎందుకని ఇతరుల మీద ఆధారపడాల్సి వచ్చింది అనేటువంటి ఇది ఇబ్బంది కూడా అనిపిస్తుంది. ఏది ఏమైనా అందరం మనవాళ్లే కదా, పరాయి వాళ్ళు కాదు. ఏదో గొప్ప కార్యక్రమం చేయగలిగాను, నా మీద ఉన్న బాధ్యతని తీర్చుకోగలిగాను అనే సంతృప్తి మిగులుతుంది. సంతాన సంబంధాల విషయాల్లో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. వాళ్ళ ఇంట్లో పెళ్ళైనా కానీ వాళ్ళకి ఎలాంటి స్పందన ఉండదు, ఎలాంటి బాధ్యత ఉండదు, ఏమీ ఉండదు. పెద్దవాళ్ళంటే గౌరవం లేదు, చిన్నవాళ్ళంటే ప్రేమ లేదు. వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో, ఎందుకు తిరుగుతున్నారో ఏమిటో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితిగా గోచరిస్తుంది. వచ్చిన బంధువులు స్నేహితులు ఆక్షేపిస్తారు, కానీ మీరేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని, వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతుంది. అదే కోణంలో విద్యా సంబంధమైన విషయాలు, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, రుణం కోసం చేసే ప్రయత్నాలు, వ్యవసాయం కోసం చేసే రుణాలు, ఇవన్నీ ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు కూడాను ఈ సిద్ధగంధంతో మహాతీర్థం పొడితోటి పరిమళ గంధంతో మీ ఇష్టమైనటువంటి దేవుడికి దేవతకి అర్చన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.